తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కిరణ్ కంటి ఆసుపత్రిలో 27వ వార్షికోత్సవం పురస్కరించుకుని కిరణ్ కంటి ఆసుపత్రిలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదానానికి యువతి యువకులు పలు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, గత 6 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, సమాజంలో రక్తం చాలా అవసరమని, దాని నిమిత్తమే మా వంతు సహాయంగా ఈ రక్తదాన కార్యక్రమం చేస్తున్నామన్నారు. పలు విద్యార్థులు రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని, మన శరీరంలో కొత్త రక్తం పునరుత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్, రెడ్ క్రాస్, బ్లడ్ బ్యాంక్ పాల్గొన్నాయి. మా 27th యానివర్సరీ సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సమాజంలో చాలా అవసరం రక్తం అని తెలుసు మాకు. అందుకనే మా తరపు నుంచి ఈ చిన్న సహాయం చేస్తున్నాము. ఈ ఊర్లో ఉన్న 2 ముఖ్యమైన బ్లడ్ బ్యాంకులు, ఒకటి రెడ్ క్రాస్ వాళ్ళది, ఒకటి రోటరీ వాళ్ళది, ఒకటి వాళ్ళిద్దరినీ కలుపుకొని సంయుక్తంగా ఈసారి చాలా ఘనంగా చేయాలని మేమందరం ప్రతి ఒక్కరూ వాలంటీర్ చేసి ఈ రక్తదాన శిబిరం మొదలుపెట్టామండి. దీనికి అందరూ సహకారం వచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ కూడా మా సంస్థ తరపున కృతజ్ఞతలండి. శ్రీ కిరణ్ కంటి హాస్పిటల్ 27వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సకం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఫార్మేషన్ డే ఈరోజు కూడా రక్తదాన శిబిరం నిర్వర్తిస్తూ, మా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా మినిమం 100 యూనిట్స్ ప్రజలకు ఇవ్వడానికి సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగనే గత సంవత్సరం అయితే 200 యూనిట్స్ వరకు ఇవ్వడం జరిగింది. అలానే ఈ సంవత్సరం 27వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వర్తించు. ఇవాళ కూడా ఇంత దాతలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు జరగటం జరుపుకుంటున్నాం. ఇదివరలో కూడా వారు చాలాసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపు వారు వార్షికోత్సవం సందర్భంలో ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలుసున్న విషయమే, బ్లడ్ బ్యాంక్ రన్ చేయాలంటే అందరి సహకారం ఉంటేనే రన్ చేయగలం. బ్లడ్ వీ కాంట్ మ్యానుఫ్యాక్చర్ బ్లడ్ కాబట్టి ఎవరో ఒక రక్తదానం చేస్తే ఇంకో ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో, కిరణ్ హాస్పిటల్లో ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసినందుకు రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మా కాలేజ్ వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నా ఫ్రెండ్స్ నాతో పాటు కూడా చాలామంది బ్లడ్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. బ్లడ్ ఇవ్వండి అందరూ, బ్లడ్ ఇవ్వడం చాలా మంచిది. మన వల్ల ఇంకో ఇద్దరు కూడా బ్లడ్ తర్వాత మళ్ళీ కొత్త బ్లడ్ కూడా వస్తుంది. సో ప్లీజ్ డొనేట్ బ్లడ్. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలా మంచిది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పటి నుంచో బ్లడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది మా చిరంజీవి సార్ వల్ల. ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎప్పుడు మన కామరాజ్ గారు ఎప్పుడు చెప్తుంటారు డొనేట్ చేయమని. ఇవాళ శ్రీకిరణ్ హై హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేయడం మా స్టూడెంట్స్ పాల్గొనడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇంకో 3 లైఫ్స్ సేవ్ అవుతాయి. సో దీని కారణంగా తీసుకుని అందరూ ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేస్తారని కోరుకుంటున్నాను. బ్లడ్ ఫస్ట్ టైం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇక్కడ ఇచ్చింది కొంతమంది ఇస్తున్నారు, కానీ సమాజంలో ఈ రక్తదానం ఎంతో అవసరం అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇవ్వచ్చు. పైగా ఇంకో విషయం ఏంటంటే, బ్లడ్ ఇవ్వడం వల్ల నీరసించిపోతారు, రకరకాల అపోహలు ఉంటాయి, అందులో ఏమాత్రం వాస్తవం లేదు. అదే కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి అందరూ కూడా తప్పనిసరిగా బ్లడ్ ఇవ్వచ్చు. కొంతమంది మన ఊర్లోనే ఉన్నారు, 30 సార్లు 35 సార్లు ఇచ్చినవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తరచుగా బ్లడ్ దానం చేస్తుంటే ఎంతోమంది జీవితాలు మనం కాపాడవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయము. అందరూ గ్రహించుకొని సమాజంలో అందరూ ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ బ్యాంకే అక్కర్లేదు, ప్రతి చోటకు వెళ్ళి స్వచ్ఛందంగా కూడా ఎవరైనా ఇవ్వచ్చండి. తప్పకుండా అందరూ చేస్తారని మా ఆశయం.